Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ముందుగా అమరావతిలో రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకి, రైతు కూలీలకి అందరికీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఒక నీచుడికి నమ్మక ద్రోహం చేసినటువంటి అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి చెప్పులతో, రాళ్లతో, కర్రలతో స్వాగతం పలికి, నీకు గత ఎన్నికల్లో మంగళగిరిలో నీ కొడుకుని ఓడించి చెత్త చెత్తగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముగ్గురు శాసనసభ్యుల్ని ఓడించినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మా దగ్గరికి వస్తే నీకు ఏమి శాస్తి చేస్తామని చెప్పి చెప్పులతో, రాళ్లతో, కర్రలతో దాడి చేసినటువంటి ఆ ప్రాంత ప్రజానీకానికి ముందుగా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు వెళ్ళటం వెళ్ళటమే అమరావతిలో నేలకి ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడుకైనా జ్ఞానోదయం కలిగింది, బుద్ధి వచ్చింది. గత ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలు గ్రాఫికల్కి పెట్టుకున్నాడు ముద్దులు. సింగపూర్ వెళ్ళి రావటం, మలేషియా వెళ్ళి రావటం, హాంకాంగ్ బ్యాంకాంగ్ 6 నెలలకు ఒక గ్రాఫిక్ రిలీజ్ చేయటం, వాటికి ముద్దులు పెట్టుకోవటం, వాటిని సవరదీయటం చేసి ఇప్పుడు ప్రజలు గడ్డి పెట్టినాక నేలకు ముద్దు పెట్టుకున్నాడు. కనీసం ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగినందుకు సంతోషం. అదేవిధంగా ఆయన చెప్తాడు, అమరావతిని ఆర్థిక రాజధానిగా నిర్మించి దాని మీద వచ్చేటువంటి ఆదాయం, అంటే ఆదాయం సృష్టించి ప్రజానీకానికి ఖర్చు పెట్టాలి. భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 5-6 నగరాలు, ఢిల్లీ, బాంబే, మద్రాసు, బెంగళూరు, కలకత్తా, హైదరాబాద్తో పోలుస్తాడు. అంటే మిగిలిన రాష్ట్రాలన్నీ ఇటువంటి రాజధానులు కట్టుకోలేకపోయినాయి. ఇక్కడ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాలు కట్టించారు. వాటికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ ఎండోన్మెంట్ ల్యాండ్స్ కానీ, ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ, గ్రామకంఠాలు కానీ దాదాపు 60,000 ఎకరాలు ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి డిపిఆర్ లెక్కల ప్రకారమే 109,000 కోట్ల రూపాయలు, అంటే ఎకరానికి 2 కోట్ల రూపాయలు రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్ళు, కరెంటు కనెక్షన్లు ఇవ్వటానికి, వాళ్ళకి ఇచ్చేటువంటి లేఅవుట్లను చేయటానికి అంతర్జాతీయ స్థాయిలో 109,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్లో డిపిఆర్ రెడీ చేశాడు చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళనాడు. ఈరోజు రేట్లు పెరిగిన కొంది వాటిని కంప్లీట్ చేసేటప్పటికి 200,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఆ మహానగరానికి కావాలి. మనకి అంత ఆర్థిక స్తోమత ఉందా? ఈరోజు 200,000 కోట్ల రూపాయలని ఆయన తెచ్చాడు, 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టాడు. 109,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో దానికి 10.5% వడ్డీకి తీసుకొచ్చాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. ఈ 150,000 2 లక్షల కోట్ల రూపాయలు 10.5% వడ్డీకి తీసుకొస్తే 800,000 కోట్ల రూపాయలు వడ్డీలు అవుతాయి? రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత? కనీసం అప్పులు తెచ్చిన దానికి వడ్డీలు కడతా కన్నా ఆదాయం ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు నాయుడు కన్ను మిన్ను కానరాక ఇక్కడ ఒక అమరావతిని, గ్రాఫిక్స్లో ఉన్నటువంటి భ్రమరావతిని సృష్టించి ఈ రాష్ట్రమంతా చూపించి వాటిని ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఈయన నీచ బుద్ధిని అమరావతిలో అమరావతిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా 10 కాలాల పాటు బతకాలనుకున్నటువంటి సన్నాసి చంద్రబాబు నాయుడు. ఇతను చేసేటువంటి కార్యక్రమాలనే రాష్ట్ర ప్రజలే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించి
23 సీట్లకు పరిమితం చేసినా కూడా ఇంకా సిగ్గుచేరం లేదు. చింత చచ్చినా పులుపు సావలేదని చెబుతారు. ఇంకా ఈయనే ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి భ్రమలో ఉన్నాడు. ఆయన రోజుకు ఒక ఎలిగేషను, మొన్నటిదాకా ఇసుక అన్నాడు, ఇసుక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆ తర్వాత ఇంగ్లీష్ అన్నాడు, జనం చెప్పులతో కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే నీ కొడుకు నీ మనవడం మీరే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు, మేమంతా తెలుగు మీడియంలో చదవాలని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తే యూటర్న్ తీసి అది వదిలేశాడు. ఇప్పుడు అమరావతి అంటాడు. ఈరోజు గట్టి గుణపాఠం చెప్పారు, చెప్పు దెబ్బలో, రాళ్ల దెబ్బలో, కర్ర దెబ్బలో. ఈరోజు మళ్ళీ ఇది కూడా యూటర్న్ తీసుకుంటాడు, దాని మీద కూడా ఉండడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది, నేను గ్రాఫిక్లు రిలీజ్ చేశాను 90% కట్టేశా కదా అని చెబుతాడు ఇందాకెళ్ళి. ఇంకా నువ్వు 90% కట్టేస్తే ఈ 6 నెలల్లో మేము 10% కట్టలేదన్న ఏడ్చేదాకా కుక్కలాగా ఏ చంద్రబాబు. అదేవిధంగా ఒక మంత్రి దీన్ని శ్మశానం అన్నాడు. ఈ శ్మశానంలో మీ 151 మంది చచ్చినాలతో సమానం అని చెప్పి విమర్శలు చేస్తాడు. నిన్న కడపెళ్ళి ఆయన, నువ్వేమి నిర్మించావు ఇక్కడ శ్మశానంలో ఉన్నట్టు శిథిలాలు, ఖాళీ చెత్త కుప్పలో మొక్కలో పిచ్చి మొక్కలు మొలిపించావు, నువ్వు ఇక్కడ ఏమి కట్టి సచ్చావని చెప్పి వచ్చి చూస్తావని చెప్పి బొత్సగారు అడిగితే దాన్ని చిలవల పలవలు చేసి అమరావతిని శ్మశానం అన్నాడు. అమరావతిని కాదు శ్మశానం అంది, నువ్వే పెద్ద ఒక శవంగా అడివి, శవరాజకీయాలు చేస్తున్నటువంటి శవంగా అడివి నువ్వని చెప్పాను. ఇప్పుడు ఏదో అమరావతి వెళ్ళి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టి మమ్మల్ని ఏదో మీ 151 మంది శవాలు, మీరు దున్నపోతులు 151 మంది అమరావతిలో చేరి పాడు చేస్తున్నామని చెప్తున్నట్టు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి అమరావతిలో నువ్వు కట్టనటువంటి శిథిలాలని, నువ్వు పెట్టినటువంటి పిచ్చి మొక్కల్ని అటన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చూపించావు. అదేవిధంగా ఈయన ఒక విజన్ రెడీ చేస్తాడంట. నీ విజన్ 2020 2002లో ప్రకటిస్తే నిన్ను 2003లో తీసి నేలకేసి కొట్టారు. విజన్ 2020 వచ్చే సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరం కూడా నువ్వు అధికారంలో లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు విధానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచేటువంటి ప్రసక్తి లేదు. అమరావతి ఒక్కటే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి చేయటం, అమరావతితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు ముఖ్యమే. 13 జిల్లాల్లో ఉన్నటువంటి బడుగు వర్గాలు కానీ, బలహీన వర్గాలు కానీ, పేద వర్గాలు ప్రతి ఒక్కళ్ళు అనేక ఆశలతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించారు. వాళ్ళందరినీ ఏ రకంగా చూస్తామో అమరావతిని కూడా ఆ రకంగానే చూస్తాం. కానీ నువ్వు దోచుకున్నటువంటి నీ బినామీలు కొన్నటువంటి పొలాలు రేట్లు పెంచడానికి ఇక్కడ ఒక 20 కిలోమీటర్ల రేడియల్స్లో మరి మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి రాష్ట్ర సంపదనంతా ఒకే చోట పెట్టి ఈ రాష్ట్రంలో మిగిలిన వాళ్ళని నిర్లక్ష్యం చేసేటువంటి ప్రసక్తి ఉండదో. చంద్రబాబు నాయుడు, నిన్ను కొట్టాలంటే, నీ మీద రాళ్ళు వేయాలంటే, నీ మీద చెప్పులు వేయాలంటే, నీ మీద కర్రలతో దాడి చేయించాలంటే, నిన్న కడప వెళ్ళావు కదా, కడపలో కింద పడకుండా ఫుట్బాల్ ఆడేవారు నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే. మొన్న వెస్ట్ గోదావరి వెళ్ళావు, ప్రతి జిల్లాకి వెళ్ళి 3 రోజులు తిరుగుతున్నావు, రాత్రిపూట 2 రాత్రులు పడుకుంటున్నావు. నిన్ను కొట్టాలో తిట్టాలో అనుకుంటే అక్కడ కొట్టలేమా, అమరావతిలో ఎందుకు కొడతాం? అదేవిధంగా చంద్రబాబు నాయుడు సిగ్గుచేరం లేదు కాబట్టి, నీతి జాతి లేదు కాబట్టి, అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటును పొడిచినటువంటి నీచాతి నీచమైనటువంటి లుచ్చ కాబట్టి ఆయనకి ఎటువంటి సిగ్గుచేరం ఉండదు. కొట్టినా కూడా అధికారం కావాలి ఆయనకి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి డ్రామాని విజయవంతంగా పూర్తి చేశాడు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో అనేక డ్రామాలు ఆడటానికి సిద్ధంగా ఉంటాడు. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు వేస్తున్నటువంటి డ్రామాలనే, నాటకాలనే, ఇందాక ఆయన కొడుకు బస్సులో చెబుతాడు పొప్పుగడు, ఎవడదో హెయిర్ స్టైల్ బాగుందంట, ప్యాంటు బాగుంది, షర్ట్ బాగుంది, అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అని చెప్పి కొడుకు వెళ్ళి ఖాళీ స్థలాలు చూసుకోవటానికి ఎక్కడ కొల్ల కొట్టాలో తెనాలంట, తెనాల నుంచి తీసుకొచ్చామంట మేము. తెనాలు నీది తెనాలి, నా తెనాలి, అక్కడ తెనాలి బ్యాచ్ వాడు డప్పులు బ్యాచ్ ఉండి ఉంటుంది, ఆ బ్యాచ్ నేసుకు తిరిగేటువంటి వాడివి నువ్వు కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారికి తెనాలైనా మంగళగిరైనా గుడివాడైనా లేకపోతే అమరావతి అయినా కడప అయినా పులివెందులైనా కర్నూలైనా ఏ ప్రాంతమైనా సమానమే. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలనే సమానంగా చూస్తారు, కానీ మీకు మళ్ళీ ఒక ప్రాంతాన్ని ఎక్కువ ఒక ప్రాంతాన్ని తక్కువ, ఒక కులాన్ని ఎక్కువ ఒక కులాన్ని తక్కువ, ఒక మతాన్ని ఎక్కువ ఒక మతాన్ని తక్కువ, ఒక దేవుణ్ణి ఎక్కువ ఒక దేవుణ్ణి తక్కువ చూసేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పట్టణము ప్రతి ప్రాంతము ప్రతి జిల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన సమాన దృష్టితో సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసు వచ్చింది, అవుట్డేటెడ్ అయిపోయాడు, ఆయన ఇంకో 5 ఏళ్ళకు ఉంటాడో పోతాడో కూడా తెలియదు. కాబట్టి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అబాసుపాలు చేసి కొడుకుని తీసుకొచ్చి ఆ పప్పుని ఎంత తీసుకొచ్చినా కూడా పప్పు ఇంకా శుద్ధ పప్పు అవుద్ది, కానీ ఆయనతో ఎటువంటి కార్యక్రమాలు జరగవు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను.